ఇక్కడ చూస్తే ఫైవ్ గ్యారంటీస్ అట పీసీసీ సమావేశంలో మాట్లాడుతున్న నేతలు ఫైవ్ గ్యారంటీస్ ఆ ఫైవ్ గ్యారంటీస్ ఏదో చూద్దాం ఒకసారి అధికారంలోకి వస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఓహో రెండు లక్షల రుణమాఫీ నాలుగు వేల పెన్షన్ పేదలకు ఇండ్లు రెండు లక్షల ఉద్యోగాలు హామీలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయండి పిఎసీ మీటింగ్లో సునీల్ కనుగోలు సునీల్ కనుగోలు కూడా ఉన్నాడు మీటింగ్లో అధికారంలోకి వస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ముఖ్యంగా చూడండి గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది సో అటువంటి గ్యాస్ సిలిండర్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది బట్ మాస్ పబ్లిక్ అంతా కూడా దానికి కొనలేక తిప్పలు పడతా ఉన్నారు బడ్జెట్ పద్మనాభంస్ అందరూ కూడా ఇక్కట్లలో పడుతూ ఉన్నారు మరి అటువంటి వాళ్ళకు ఐదు వందలు పెద్ద గిఫ్ట్ అనే అనుకోవాలి ఐదు వందల సిలిండర్ సో అందుకని సునీల్ కనుగోలు సర్వే చేసి మరి ఏ ఏ పథకాలకు ఎంతెంత పెడితే బాగుంటుంది అని అతను ఒక సర్వే చేస్తే ఆ చేసినటువంటి ఆధారంలో వీళ్ళ మీటింగ్లో డిస్కస్ అయింది మరి మొన్న ఇప్పుడు వచ్చే రాబ చేయబోయే మీటింగ్లో మరి ఇవన్నీ అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తూ ఉన్నారు హామీలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయండి పిఎస్సి మీటింగ్లో సునీల్ కనుగోలు అధికారంలోకి వస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు లక్షలకి రుణమాఫీ నాలుగు వేల పెన్షన్ పేదలకు ఇండ్లు రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీలు అమలు చేస్తామని జనాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్పష్టం చేశారు అండ్ అట్లనే పొన్న చెట్ల నిరసన ఎన్నికల టీంలో ఎన్నికల టీంలో ఆయన పేరు లేకపోవడంపై అసంతృప్తి కొల్లాపూర్ కొల్లాపూర్కు ప్రియాంక మాజీ మంత్రి జూపల్లి చేరిక సభకు హాజరు అండ్ అదే రకంగా సమావేశంలో మాట్లాడుతున్న హరీష్ రావు కేసీఆర్ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు దేశంలో అలాంటి పరిస్థితి రాబోతున్నది మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్గా చేయండి సార్ మీరు ఎన్ని కమెంట్స్ చేసినా మేము నమ్ముతాంలే నెక్స్ట్ ప్రజాప్రతినిధుల క్రైమ్ రిపోర్ట తయారు చేసేందుకు రెడీ అవుతున్న సర్కార్ రంగంలోకి నిఘా సిబ్బంది వివిధ కేసులు ఆరోపణలపై వివరాల సేకరణ టికెట్ ఇస్తే విజయావకాశాల ఎఫెక్ట్పై ఆరా ప్రతిపక్ష అభ్యర్థుల ప్రభావం పైన అధ్యయనం హ్యాట్రిక్ టార్గెట్గా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఆచితూచి అడుగులేస్తుందట విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందట ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యిందట దీనికోసం అభ్యర్థుల విజయావకాశాలపై ఇప్పటికే సర్వే నిర్వహిస్తుంది మరోవైపు ఎమ్మెల్యేల పాపం టెన్షన్ పడతా ఉన్నారు సార్ 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 ఇందులో కొంతమంది ఎమ్మెల్యేల క్రైమ్ రిపోర్ట్ మాత్రం నా దగ్గర ఉన్నది మీకు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు ఎంత క్రైమ్ రిపోర్ట్లు కావాలంటే అన్ని క్రైమ్ రిపోర్ట్లు నేను మీకు అందజేస్తాను ప్లీజ్ నా రిక్వెస్ట్ ఈ రకంగానన్నా ఇటువంటి వాళ్ళ క్రైమ్ బయట పెడతాను సార్ ఒక్క అవకాశం ఏంటండి కేసీఆర్ గారు వీళ్ళ క్రైమ్ రిపోర్ట్లు ఎక్కడెక్కడ ముఖ్యంగా ఇబ్రేపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అగో ఇవాళ అక్కడికే పోతున్నా పద్దెనిమిది వేల గజాలు పద్దెనిమిది వేల గజాలు ప్రభుత్వ భూమిని అక్రమంగా దోచుకొని కబ్జా పెట్టి వాళ్ళ అనుచరులకు మొత్తం దారదత్తం చేసిండు అది కవర్ చేయని కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు మేము పోతున్నాం అక్కడికే మంచి ప్రైమ్ ఏరియాలు అబ్దుల్లాపూర్ మిట్ సో ఈ రకంగా తిమింగళాలు మింగేస్తూ ఉన్నాయి సార్ ప్రభుత్వ ఖజానా అని మీరు నిజంగా ఫోకస్ పెడితే ఇబ్రేపట్నం ఎమ్మెల్యే మీద ఫోకస్ పెట్టండి ఆయన క్రైమ్ రిపోర్ట్ అంతా నా దగ్గర ఉంది నేను తీసిస్తాను అండ్ అదే రకంగా పట్టంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎస్ గూడెం మహిపాల్ రెడ్డి క్రైమ్ రిపోర్ట్ చాలానే ఉన్నది భయంకరమైనటువంటి కబ్జాలు అవి కూడా నా దగ్గర ఉన్నాయి ఒక దగ్గర ఆరు ఎకరాలు ఒక దగ్గర ఏడు ఎకరాలు ఇంకో దగ్గర మన అయితే అందరికీ తెలిసిందే అది మీ దృష్టి కూడా ఉండొచ్చు స్వయంగా లైవ్లోనే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఐలాపూర్ తాండా మీద నేను పోస్ట్ కార్డు రాసిన మీరు అది కూడా చూడొచ్చు మీకు మీరు మన చేరుతున్నా లేవా అనేది పక్కన పెడితే నా ధర్మంగా నేను రాస్తా ఉన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే గువ్వల బాలరాజు గాదారి కిషోరు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండ్ అదే రకంగా బల్కాసుమన్ ఇక మీరు బల్కాసుమన్ ఏమనరు అనుకో ఎందుకంటే మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి కాబట్టి ఏమనరు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది సార్ వీళ్ళందరూ క్రైమ్ రిపోర్ట్లు కూడా కావాలంటే మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు ఇవ్వడానికి ఓకేనా సో ఇది పరిస్థితి